ఫ్రెండ్స్, నేను మీ రామును. మీరు చూస్తున్నారు రాము టీజీ ఛానల్ ని. ఇవాళ టాపిక్ ఏంటంటే, ఒకే ఒక టచ్ తో మీ ఫోటో బ్యాక్గ్రౌండ్ ని ఎలా చేంజ్ చేసుకోవాలో నేను ఈ వీడియోలో చూపిస్తాను. ఫ్రెండ్స్, చూపించే ముందు ఒక రిక్వెస్ట్. ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, అలాగే పక్కన ఉన్న బెల్ క్లిక్ని క్లిక్ చేయండి. అలా చేయడం వల్ల నేను ఎప్పుడు అప్లోడ్ చేసిన వీడియోస్ ముందుగా మీ మెయిల్ ద్వారా పొందవచ్చు. సో టాపిక్లోకి వెళ్దాం ఫ్రెండ్స్. ముందుగా ప్లే స్టోర్ ఓపెన్ చేయండి. ప్లే స్టోర్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ సెర్చ్లో FABBY అని టైప్ చేయండి. టైప్ చేసిన తర్వాత ఇక్కడ ఆల్రెడీ వచ్చేసింది ఫోటో ఎడిటింగ్ సెల్ఫీ అని ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇలా వస్తుంది ఫ్రెండ్స్. నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేసుకొని ఉన్నాను. మీరు ఇన్స్టాల్ చేసుకోకపోతే ఇన్స్టాల్ చేసుకోండి. ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఓపెన్ చేయాలి. సో ఆల్రెడీ నేను ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ చేసిన తర్వాత ఇలా వస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ కెమెరా ఉందిగా, కెమెరా పైన అక్కడ రౌండ్ షేప్లో ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ గ్యాలరీలోకి వెళ్ళాలని చూపిస్తుంది. సో గ్యాలరీలోకి వెళ్దాం. ఇక్కడ ఫోటో సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ ఒక ఫోటోని సెలెక్ట్ చేసుకుందాం. మనం సెలెక్ట్ చేసుకున్న తర్వాత దీన్ని కొంచెం అడ్జస్ట్మెంట్ చేయాలి. ఇక్కడ పైన CROP అని ఉంది కదా, సో దానికి క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఒక 2-5 సెకండ్స్ వెయిట్ చేయాలి. చూసారు కదా, ఒక్క సెకండ్లో మీ బ్యాక్గ్రౌండ్ అంతా చేంజ్ అయిపోయింది. సో నెక్స్ట్ ఇంకా చేంజ్ చేసుకోవాలంటే ఓన్లీ ఇలా టచ్ చేస్తే చాలు. ఆటోమేటిక్గా మీ బ్యాక్గ్రౌండ్ అనేది చేంజ్ అయిపోతుంది. సో బ్లర్ని చేసుకోవాలంటే మన ఫోటోని బ్లర్ను కూడా చేసుకోవచ్చు. నెక్స్ట్ ఫన్నీగా పెట్టుకోవాలంటే ఫన్నీగా కూడా పెట్టుకోవచ్చు. చూసారు కదా. సో నెక్స్ట్ ఫన్నీ చూద్దాం. ఇలా మీకు ఎలా కావాలనుకుంటే అలా సెట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అలాగే మన బ్యాక్గ్రౌండ్ మనం డౌన్లోడ్ చేసుకొని మనం ఎలా పెట్టుకోవాలంటే ఇక్కడ సైడ్కి చేయాలి ఫ్రెండ్స్. ఇలా సైడ్ చేసిన తర్వాత ఇక్కడ కస్టమ్ అని ఉంది కదా, ఇక్కడ చేంజింగ్ బ్యాక్గ్రౌండ్ అని ఉంది కదా, సో దాన్ని క్లిక్ చేయండి. సేమ్ మళ్ళీ గ్యాలరీకి అడుగుతుంది. సో గ్యాలరీకి వెళ్ళండి. గ్యాలరీకి వెళ్ళాక ఏదైతే మీరు బ్యాక్గ్రౌండ్ పెట్టాలనుకుంటున్నారో ఆ బ్యాక్గ్రౌండ్ని సో ముందుగా డౌన్లోడ్ చేసి పెట్టుకోవాలి. చూసారు కదా ఫ్రెండ్స్, ఇంతకుముందుకు ఎలా ఉందో ఇప్పుడు ఎలా ఉందో. సో బ్యాక్గ్రౌండ్ అనేది అలా చేంజ్ అవుతుంది ఫ్రెండ్స్. సో ఇలా పక్కన సేవ్ అని ఉంది కదా, సేవ్ పైన క్లిక్ చేస్తే చాలు, సేవ్ అయిపోతుంది. సో అది ఫ్రెండ్స్, ఒక్క క్లిక్తో మీ ఫొటోస్ బ్యాక్గ్రౌండ్స్ అన్నీ చేంజ్ అయిపోతాయి. సో నేను చేస్తున్న ఫస్ట్ వీడియో ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్.